కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు సీనియర్లతో ఎంపీ రేవంత్ రెడ్డికి సఖ్యత లేదన్న విమర్శ ఉంది సందర్భం వచ్చినప్పుడల్లా అది బయటపడుతూనే ఉంది టీపీసీసీ పదవి విషయంలో కావచ్చు మరే విషయంలోనైనా కావచ్చు రేవంత్ వైపు నిలబడేందుకు సీనియర్లు ముందుకు రాని పరిస్థితి ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తమ కంటే రేవంత్కి ఎక్కువ ప్రాధాన్యత దక్కటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారా లేక రేవంత్ ఎప్పటికీ చంద్రబాబు మనిషి అన్న అభిప్రాయమా మొత్తానికి రేవంత్కు సీనియర్లకు మధ్య ఆ గ్యాప్ కొనసాగుతూనే ఉంది మొత్తానికి ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన సీనియర్ల మీటింగ్ చివరకు కూడా ట్విస్టుతోనే ముగిసింది రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయాల్సిందే ఎవరైనా నోరు మెదపాలనుకుంటే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు పార్టీ ధిక్కరణను సహించేది లేదు ఇది టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి అందిన సందేశం తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల పేరుతో కొంతమంది చేస్తున్న రచ్చపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది సీనియర్లతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలను ఢిల్లీకి తీసుకెళ్తానని బయలుదేరిన విహెచ్కు కనీసం గుమ్మం దగ్గరికి కూడా ఎంట్రీకి అవకాశం ఇవ్వలేదు అదే సమయంలో పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండన్న సమాధానం ఏఐసిసి ఆఫీస్ నుంచి రావడంతో సీనియర్లు కంగు తిన్నారు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి కంటే తాము దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్నామని తాము ఫిర్యాదులు చేస్తే నమ్ముతారని కనీసం రేవంత్ రెడ్డికి తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనలు అయినా ఇస్తారని ఆశపడ్డారు కానీ అలాంటిదేమీ జరగకపోగా తమను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ జాబితాలో చేర్చేసి లైట్ తీసుకోవడంతో సీనియర్లు ఏం చేయాలో పాలుపోవటం లేదు మరోసారి నోరెత్తితే ఏం జరుగుతుందో జగ్గారెడ్డికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మిగిలిన వారు సైలెంట్ అయిపోయారు వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకుంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వల్ల రేవంత్ రెడ్డి పలుకుబడి సాధించారు ఆయన కష్టం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది జనాకర్షణ ఉన్న నేత కూడా కావడంతో వారు ప్రోత్సహిస్తున్నారు రేవంత్ చిత్తశుద్ధిని వారెవరూ శంకించటం లేదు సీనియర్లకు చికాకు పెడుతున్న రేవంత్ వారిపై పల్లెత్తు మాట ఆనటం లేదు తన చేతలతోనే రేవంత్ హైకమాండ్ మెప్పు పొందారు